రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం 10 సంవత్సరాల నీటి తీరువాను ఒకే పర్యాయం చెల్లించమనడం దుర్మార్గపు చర్య అని అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు దుయ్యబుట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం 10 సంవత్సరాల నీటి తీరువ 650 కోట్లు వడ్డీతో వసూలు చేయాలని ఇప్పటికే రైతుల ముక్కుపిండి 100 కోట్లు వసూలు చేశారని అన్నారు. ఎకరాకు నీటి తీరువ 200 రూపాయలు 6% వడ్డీతో 10 సంవత్సరాలకు 150 రూపాయల మొత్తం 350 రూపాయలు చెల్లించాలన్నారు. అమలు కాని పథకాలు పెట్టి సాగునీరు ప్రాజెక్టుల నిధులు నిర్వీర్యం చేశారన్నారు. 15 సంవత్సరాలు అంటే కేవలం 5 సంవత్సరాలలోపే వసూలు చేయాలని జీవో ఉంది. అయితే ఇటువంటివి వ్యతిరేకించి ఏవో అగ్రబాధాలు వస్తుంది, రైతుల మీద ఎంత పెద్ద భారం వేయడం చాలా న్యాయం కాదు, ఇప్పటికన్నా ఉపసంహరించుకోవాలా.